ఎన్టీఆర్ డైరెక్టర్ కొరడాల శివ కాంబినేషన్ లో కొత్త సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే మొదట ఎన్టీఆర్ థర్టీ అనే వర్కింగ్ టైటిల్ తో షూట్ చేసి రీసెంట్ గానే ఈ సినిమాకు దేవరా అనే టైటిల్ ఫిక్స్ చేసి శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు ఈ మూవీతో బాలీవుడ్ భామ శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కోస్టల్ బ్యాక్గ్రాఫ్తో యాక్షన్ ఎంటర్టైనర్గా భారీ కాస్టింగ్స్తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నారు కొరటాల శివ ఈ దేవర మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ గత మార్చి నెలలోనే షూట్ చేసి రెండు భారీ యాక్షన్ సీక్వెన్సెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఇప్పుడు మూడో షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది నందమూరి అభిమానులు పిచ్చెక్కిపోయేలా పోయేలా సినిమాలో బిగ్ ట్విస్ట్ ప్లాన్ చేశారు కొరటాల శివ హీరోయిన్ జాన్వీ కపూర్ విషయంలో చివరి దాకా సస్పెన్స్ కొనసాగుతుందట మస్స కారు కుటుంబానికి చెందిన యువతిగా జాన్వీ కపూర్ కనిపించనుందని అన్నారు కానీ తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్కు సవతి కూతురుగా జాన్వీ కపూర్ పాత్ర తీర్చిదిద్దనున్నారని తెలుస్తోంది ఈ విషయం మాత్రం సినిమాలో సస్పెన్స్గా ఉంటుందట ఇది రివీల్ అయిన క్షణం ప్రేక్షకులు స్టన్ కావాలని కొరటాల ప్లాన్ చేసినారని టాక్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్టీఆర్ థర్టీ మూవీలోని జాన్వీ కపూర్ రోల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి